హాయ్ అందరికీ, ఎట్లున్నారు అందరు? వెల్కమ్ టు ద సిటీ అండ్ వర్క్. నేను ప్రభాకర్ చింతల. అయితే ఇవాళ ఇన్ఫర్మేషన్ వీడియో కాకుండా నేనైతే లాస్ట్ టైం మీకు కామెంట్స్ గురించి అయితే రిప్లై ఇచ్చిన కదా, సో సేమ్ అట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే మళ్ళీ వచ్చినాయి. ఇక వాటి మీద కూడా వీడియో అంటే అంత పెద్ద ఎందుకులే అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను. దాంట్లో మీకు కూడా ఉండొచ్చు, మీకు కూడా ఉంటే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా, డౌట్స్ కూడా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నేను ఇప్పుడు కామెంట్స్ అన్ని చదువుకుంటా ఆన్సర్స్ చెప్తా. వీడియోని అయితే మొత్తం చూడండి, మీకు కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియోలో కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా కదా. ఇది ఏంటంటే ఇప్పుడు జాబ్స్ గురించి అయితే ఎక్కువ చెప్పా. జాబ్స్ గురించి నేను ఎట్లన్నా సపరేట్ సపరేట్ వీడియో చేస్తున్నా కాబట్టి మనం ఇక్కడ వచ్చే మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హోమ్ రెంట్ కానీ, ఫుడ్ గురించి కానీ, సాలరీస్ ఎట్లా ఉండాలి, అంటే మనం ఇక్కడ ఎట్లా సర్వైవ్ అవుతాం అనే దాని గురించి అయితే కొన్ని కామెంట్స్ ఉంటాయి. అట్లాంటివి మెయిన్గా యూస్ఫుల్ అవుతాయి కదా, అవైతే చెప్తా. సో ఎందుకంటే జాబ్స్ గురించి అయితే నేను పర్టికులర్గా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ గురించి అయితే మెయిన్గా వీడియోస్ చేస్తున్నాయి కదా సపరేట్. మళ్ళీ కామెంట్స్ దాంట్లో కూడా జాబ్స్ గురించి కాకుండా ఇట్లా చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఇక్కడ ఎట్లుంటారు, ఎట్లా చేస్తారు, ఏముండాలి అని వాళ్ళకున్న డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో స్పెషల్గా అట్లా వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. అయితే నేమ్స్ అయితే మెన్షన్ చేయకుండా కామెంట్స్ చదివితే నేను ఆన్సర్స్ రిప్లై చేస్తాను. ఫస్ట్ కామెంట్ ఒక బ్రదర్ పెట్టిండు, బ్రదర్ దుబాయ్లో మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఎట్లుంటాయి కొంచెం చెప్పారా అని అయితే పెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దుబాయ్లో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫుల్ జాబ్స్ ఉంటాయి. సో నేను దాని మీద అయితే ఒక పెద్ద వీడియోనే ప్లాన్ చేసుకున్నా, తొందరలోనే అప్లోడ్ చేస్తాను. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే జాబ్స్ ఉంటాయి ఫుల్. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా జాబ్స్ ఉంటాయి, అది జస్ట్ ఒక కామెంట్లో ఆన్సర్ చెప్పేది కాదు. నేను ఆల్రెడీ వీడియో ప్లాన్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ కామెంట్ అది చెప్తున్నా. ఎవరైతే చేసారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, ఒక 1-2 వీక్స్లో అయితే నేను అప్లోడ్ చేసిస్తాను. సెకండ్ కామెంట్ వచ్చేసి, బ్రో మేము దుబాయ్ రావాలనుకుంటున్నాము టూరిజం కోసం, అక్కడ మెయిన్ అట్రాక్షన్స్కి వెళ్ళడానికి డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటాయా టికెట్స్ పైన అని అయితే కామెంట్ చేశారు. డిస్కౌంట్స్ అయితే ఫుల్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సింది ఒకటే, ఒక ట్రావెల్ ఏజెన్సీని ఏదైనా పట్టుకున్నామనుకో దాని నుంచి అయితే మనం వెళ్ళాలి. వాళ్ళైతే ఫుల్ ప్యాకేజెస్ ఉన్న టికెట్స్ అయితే ఉంటాయి, చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. అంటే కంప్లీట్ ప్యాకేజ్ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాలన్నా, అండర్ వాటర్ అక్వేరియంకి వెళ్ళాలన్నా, దుబాయ్ ఫ్రేమ్, మిరాకిల్ గార్డెన్ అట్లాంటివి ఉంటాయి కదా, అన్నిటికీ కాంబినేషన్ అంటే కాంబోలో టికెట్స్ ఉంటాయి, ఫుల్ డిస్కౌంట్స్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ మనం ఇంకా ఇక్కడికి వచ్చే ముందు మీరు హోటల్ కానీ ఏమన్నా బుక్ చేసుకోవాలనుకున్నారనుకో దాని త్రూ కూడా మీకైతే డిస్కౌంట్స్ అనేటివి మస్తు వస్తాయి. ఇంకో కామెంట్, అన్న దుబాయ్లో అమ్మాయిలకి జాబ్స్ ఎట్లా ఉంటాయి, సేఫ్టీ ఏనా అని అయితే ఒకరు కామెంట్ చేశారు. దుబాయ్ అయితే ఫుల్ సేఫ్టీ అని నేనైతే చాలా సార్లు చెప్పిన, మస్తు మంచి ఉంటుంది, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఇంకా అమ్మాయిలకు జాబ్స్ అంటే నేను ఇప్పటివరకు జాబ్స్ గురించి చేసిన వీడియోస్ అయితే ఏవైతున్నాయో అవి సేమ్ ఇప్పుడు ఓన్లీ అవి మెన్స్ కోసమే కాదు, ఉమెన్స్ కోసం కూడా. ఏ కేటగిరీలో అయినా కూడా ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అమ్మాయిలకు కూడా మస్తు ఆపర్చునిటీలు ఉంటాయి, జాబ్స్ అయితే వాళ్ళకు కూడా మస్తు వస్తాయి. మీరు రావాలనుకుంటే మాత్రం వచ్చి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. సజెషన్స్ ఎవరైనా ఉంటే రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా తీసేసుకొని అయితే జాబ్ చేయొచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీస్ తోటి అయితే జాబ్స్ అయితే అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ సేమ్ ఉంటాయి. దేంట్లోనైనా నేను ఇప్పటివరకు చెప్పిన కదా జాబ్స్ ప్రతిదీ కూడా సేమ్ అందరు కలిపే చెప్పిన నేను, అంటే పర్టికులర్గా ఉమెన్స్కి మెన్స్కి అని కాకుండా. సో ఉంటాయి జాబ్స్ అమ్మాయిలకు కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసేమో, బ్రో దుబాయ్కి మనీ క్యారీ చేయొచ్చా లేకపోతే కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చా అని. అంటే యా దుబాయ్కి అయితే మనీ క్యారీ చేయొచ్చు, అంటే ఇక్కడి ఇండియా నుంచి వచ్చేటప్పుడు కన్వర్ట్ చేసుకుంటే దిరమ్స్లోకి డబ్బులు పట్టుకొని రావచ్చు. ఒకవేళ మీకు ఇండియా అకౌంట్స్లో మనీ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇక్కడ కూడా యూజ్ చేస్తారు. ఎట్లదన్నా మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా వాడుకోవచ్చు. ఇంకో కామెంట్, అన్న మేము సర్టిఫికేట్ అటెస్టేషన్కి ఇవ్వాలనుకుంటున్నాము, అది ఇచ్చిన తర్వాత వీసా అప్లై చేసుకోవచ్చా, అప్పుడు సర్టిఫికేట్ ఏం అడగారా అని అయితే ఒక బ్రదర్ కామెంట్ చేసిండు. వీసా అప్లై చేసుకోవడానికి సర్టిఫికేట్కి ఏం సంబంధం ఉండదు. వీసా కోసం అయితే జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి రెండే సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా అటెస్టేషన్కి ఇచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికి దీనికి ఏం లింక్ ఉండదు, అంటే సర్టిఫికేట్ పెట్టేది ఏముండదు, పంపించేసుకోవచ్చు. అటెస్టేషన్కి పంపించిన తర్వాత కూడా వీసా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక కామెంట్, బ్రో దుబాయ్లో ఫ్యామిలీతో ఉండాలంటే మంత్లీ శాలరీ ఎంత ఉండాలి మినిమం అని అయితే ఒక బ్రదర్ అడిగిండు.
దుబాయ్లో ఫ్యామిలీతో ఉండాలంటే జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడానికి అయితే మినిమం 6 to 8 thousand దిరమ్స్ అయితే శాలరీ ఖచ్చితంగా ఉండాలి. అంత ఉంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవుతాము. ఇంకా ఇద్దరు జాబ్స్ చేస్తే మాత్రం ఇంకా ఏం టెన్షన్ ఉండదు, ఎట్లనే ఉండొచ్చు. నేను ఈ పర్టికులర్గా ఒక ఫ్యామిలీకి దుబాయ్లో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది ఒక వీడియో చేసిన, దాంట్లోనైతే కంప్లీట్గా మంత్లీ గ్రాసరీస్కి కానీ మనం ఎక్కడ ఏరియాలో ఉంటే మనకి హోమ్ రెంట్లు లాంటి హౌస్ రెంట్లు ఉంటాయి కదా తక్కువ ఉంటాయి అనేది, ఫ్యూయల్కి కానీ మంత్లీ ఎక్స్పెండిచర్ కంప్లీట్గా ఎంత ఉంటాయి అనేది దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో ఉంది, నేను తొందరలోనే అప్లోడ్ చేస్తా, చూడండి. మినిమం శాలరీ అయితే 6 thousand to 8 thousand ఖచ్చితంగా ఉండాలి ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉండాలని అంటే. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా అది వేరా, నేను ఆ వీడియో చెప్తున్నా కదా దాంట్లోనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు నేను అది అప్లోడ్ చేసిన తర్వాత. ఇంకో కామెంట్ అన్న, మేము విజిట్ వీసా పైన దుబాయ్కి వస్తున్నాము జాబ్ వెతుక్కోవడానికి, అక్కడ రూమ్స్ ఎట్లా తీసుకోవాలి మాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు కొంచెం చెప్పరా. రూమ్స్ తీసుకోవాలంటే నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పిన డుబిజిల్ యాప్ అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు ఎయిర్పోర్ట్లో వచ్చిన వెంటనే వైఫై అయితే ఫ్రీ ఉంటుంది, జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిపోయారు అనుకో, డుబిజిల్ యాప్లో అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో, ఎక్కడ నియర్ బై మీకు ఏరియాలో కావాలంటే అక్కడ హోమ్ రెంట్లు అన్ని పిక్స్తో సహా ఉంటాయి, రేట్తో సహా మనకి కంఫర్ట్గా ఉన్న ప్రైస్ తోటి ఆ రెంట్ తోటి అయితే మనం వెళ్ళిపోవచ్చు మెయిన్గా. ఇంకోటి మీకు మరీ కష్టమైంది అనుకో, ఒకవేళ డుబిజిల్ యాప్ అది వెతుక్కోవడం అంత ఇబ్బంది అయ్యేటట్టు ఉంటే ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చేనే మనకి మెట్రో ఉంటుంది, మెట్రోలో మీరు డేరా సిటీ కన్నా లేకపోతే బుర్జుమన్ బర్తుబాయ్ అంటారు దాన్ని, బుర్జుమన్ కన్నా వెళ్ళి అక్కడ మనం దిగిన తర్వాత కూడా ఫుల్ అంటే ఫుల్ బెడ్ స్పేస్లు రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా ఎవరిని అడిగినా తీసే చెప్తారు, మనం జస్ట్ అలా రూమ్ చూసి నచ్చితే మాత్రము డబ్బులు ఇచ్చేసి కంటిన్యూ అయిపోవడం అంతే, దాంట్లో ఏం కష్టం ఉండదు. రూమ్ లేకపోతే మాట్లాడే వాళ్ళు లేకపోతే లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్పిన కదా బుర్జుమన్కి అయితే మెయిన్గా వెళ్ళండి తెలుగు వాళ్ళు అయితే, ఎందుకంటే చాలామంది ఇండియన్స్ దాంట్లో ఇంకా తెలుగు వాళ్ళు అయితే బుర్జుమన్ ఏరియాలోనే ఉంటారు, సో అక్కడికి వెళ్తే బెటర్. మెట్రో స్టేషన్ నుంచి బయటకు వస్తే మొత్తం బిల్డింగ్స్ అన్ని బెడ్ స్పేస్ వే ఉంటాయి. ఇంకో కామెంట్ అన్న, మనం హాస్టల్లో ఉంటే ఫుడ్ బాగుంటుందా, ఫుడ్ మనకి అడ్జస్ట్ అవుతుందా అని అయితే ఒకరు కామెంట్ చేశారు. ఫుడ్ గురించి మెయిన్గా చెప్పాలి, ఫుడ్ హాస్టల్స్లో ఫుడ్ పెట్టడం అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు, అంటే మన ఇండియాలో హాస్టల్స్లో ఫుడ్స్ అట్లా పెడతారు కానీ ఇక్కడనైతే ఉండదు. ఫుడ్ ఒకవేళ మీకు వస్తే వంట చేసుకోవాల్సిందే. ఇక్కడ హాస్టల్స్ ఎట్లా అంటే కంప్లీట్ బెడ్ స్పేస్ అనేది ఉంటుంది, కామన్గా కిచెన్ అనేది అందరికి కలిపి ఉంటుంది, మీకు వంట చేసేటట్టు ఉంటే మీరు వెళ్ళి వంట చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వంట చేసుకోరాదనుకో, ఇంకొక నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా చాలా, దాంట్లోనైతే మంత్లీ 300-320 అట్లా దిరమ్స్ తీసుకొని డైలీ 2 times or 3 times అయితే ఫుడ్ వాళ్ళు సప్లై చేస్తారు మెస్ లాగా మాట్లాడుకోవాలంటే. అట్లాంటివి మాట్లాడుకున్నా ఒకవేళ వంట రాకపోతే మెస్ తీసుకుంటే బెటర్. ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి చాలా, దాంట్లో కూడా వేసుకోవచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళవి శ్రీలంక వాళ్ళవి కూడా ఉంటాయి, కానీ టేస్ట్ అయితే మన ఇండియా వాళ్ళదే బాగుంటుంది కాబట్టి ఇండియన్ రెస్టారెంట్స్ ఏమైనా మాట్లాడుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళైతే తెచ్చిస్తారు కొన్ని కొంతమంది, కొన్నిసార్లు అయితే మనం వెళ్ళి తెచ్చుకునేది ఉంటుంది. మీకు వంట రాకపోతేనైతే మెస్ పెట్టుకోవచ్చు, డబ్బులు అయితే 300-320 దిరమ్స్ అట్లా అవుతాయి పర్ మంత్. ఇంకో కామెంట్ అన్న, ఇక్కడ ఇండియా నుంచి సిమ్ కార్డ్స్ తెచ్చుకుంటే మనం అక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చా, లేకపోతే అక్కడ సిమ్ కార్డ్ కొనాలంటే మనకి ఏముండాలి అక్కడ ప్రూఫ్ అనేది ఒకవేళ అడిగారు. ఇండియా నుంచి సిమ్ కార్డ్ తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు, మనం ఇక్కడ బ్యాలెన్స్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు, చేస్తారు ఇక్కడ ఇండియన్ సిమ్ కార్డ్స్కి, కాకపోతే ఇంటర్నేషనల్ రోమింగ్ కిందనైతే ఛార్జెస్ ఎక్కువ పడతాయి. ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకుంటేనే బెటర్, ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోవాలంటే మీరు విజిట్ వీసా మీద వచ్చేటట్టు ఉంటే విజిట్ వీసా కాపీ పాస్పోర్ట్ కాపీ తీసుకొని సిమ్ కార్డ్ ఇస్తారు, ఇంకా జాబ్ వస్తే ఆల్రెడీ ఎట్లన్నా ఎమిరేట్స్ సైడ్ ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ఇస్తారు, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఇక్కడ, అంటే సిమ్ కార్డ్స్ కానీ రీఛార్జ్ చేసుకోవడం నెట్ బయట వాడడం అనేది కాస్ట్లీ, సో అందుకే మెయిన్ మెయిన్ ఏరియాస్లో అయితే ఫ్రీ ఓపెన్ వైఫై అయితే ఉంటుంది నెట్ వాడుకోవాలనుకుంటే, సిమ్ కార్డ్స్కి అయితే కొంచెం పైసలు పెట్టాల్సింది ఉంటుంది, అంటే రేట్ 10 dirham, 20 dirham, 30 dirhamలు సిమ్ కార్డ్ వస్తుంది, కాకపోతే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డబ్బులు కొంచెం ఎక్కువ కంపేర్ టు ఇండియా. కామెంట్ చేసిండు ఆయన బిర్యానీ లవర్ ఉన్నట్టున్నాడు అన్న, దుబాయ్లో బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుందా అని అయితే కామెంట్ చేసిండు. బిర్యానీ అయితే దొరుకుతుంది కానీ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఉండదు, ఇండియన్ రెస్టారెంట్స్ అన్నిటి దగ్గర బిర్యానీ ఉంటుంది కానీ మన హైదరాబాద్ ఫ్లేవర్ అయితే రాదు, టేస్ట్ అయితే యావరేజ్గా ఉంటుంది. ఇవాళ వీడియోని అయితే ఇది, నేను నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా, అంటే ఇంపార్టెంట్ అనిపించిన కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇచ్చిన, ఇంకా తర్వాత వేరే ఏమన్నా వస్తే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా, నెక్స్ట్ ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ వస్తా. సిటీ అండ్ ఫోర్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ అండ్ బాయ్.